ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు, హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. ఎరా కృష్ణ, లలట్రా. సెక్స్ కదా మల్గో ఆంటీ, చదువు. వంట చేస్తున్న ఆంటీ జాకెట్లోకి ఒక బొద్దింక దూరింది. కృష్ణ అని అరిచింది. నేను లోపలికి వెళ్ళేటప్పటికి మల్గో ఆంటీ బయట చెంకును వదిలేసి ఎగురు ఎగురు గొంతులు వస్తుంది. మీరంతా అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? పొండిరా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు? మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు పోత్రి వెధ, ఈ కుటుంబంలో చెడబుట్టామట్రా రాస్కెల్. కొడుకులు పెంచే లక్షణం ఇది, వీణ్ణి పొట్టి కొట్టి నా చేతిలో పెట్టాయి. స్పర్శలేని పెట్రోల్ తీసుకురా, పోసి తగల పెడతారు, గాలి బూడిదవుతాడు. ఒక కిలో మటనం అండి, ఈ బల్బు కూడా వెండి. ఒక ఫోన్ చేసుకోవచ్చా? ఏంగే మట్టను వాంగిట్టు వరైన పోనా, నిన్ను ఆలయ కాను. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యు, ఐ ఫీల్ యు, దట్ ఇస్ హౌ ఐ నో యు. గో ఆన్. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సెద్ద తొలడా, తుప్పకట్ట పైలే. మట్టను వాయింటి వాడన్నా, అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువు కప్పుతారా, ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్క్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి పెట్టేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమారుమ్మా, అవలేమో తిట్టరా. సరిపు పిచ్చరు. ఏయ్ ఇది పారే, ఇంకొకసారి నా కొడుకుతో నిన్ను చూశాను, చదివే బిడ్డలు విచారికి పిలిచావని పోలీసులు పిడుచుకుంటారే. పోవే సాంబార్ నానా సాంబార్ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను తప్ప ఇంట్లో చదువుకుంటే ఎక్కడా? ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి, దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ ఊహనో తెలుసురా? ఆ పిచ్చుకుక్కలు వస్తాయనగా ఇక్కడ కుక్కగా వచ్చింది. ఎవంటా కుక్క అన్నావు? దొంకేదవా, ఇంకోసారి నీకు చూశాను కాగిల్ కనీ కాదు కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా డాడీ, డాడీ అది నా పర్సనల్ డాడీ. డాడీ క్యారెక్టర్ ఉన్నాడు కదా, పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ 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 డాడీ. డాడీ రా రా. సార్ దీన్ని చదువు. నా ముద్దులో ముళ్ళపంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్క పోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలియదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు. పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్ళైన వాడికి ఒక రూలు. పెళ్ళైన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి, ఈయన చెప్పినట్టు చాకరీ చెయ్యాలి. చీచి ఇదేం ఆఫీస్ రా బాబు, ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీస్ జాయిన్ అయితే గానీ నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీదు సార్. హలో కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గుణాథం? ఏమిటి? ఏం చెప్పమంటా సార్, మా ఆవిడ 9వ అమర్స్ అయింది. అరే సారీ అయ్యా, ఇవాళ నేను ఆఫీస్ కి రాలేను సార్. సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడు రా. థాంక్స్ అండి. వెల్కమ్. మన గుణాథం బారికి 9వ అమర్స్ అయ్యా, పర్మిషన్ అడిగాడు. ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీస్ లో కొత్త క్యాండిడేట్ రాంబాబు అని జాయిన్ అవ్వాలి. ఇంకా రాలేదా? రాలేదు సార్. పుస్తకం అవ్వాలి. అలాగే సార్. అమ్ము ఏమైపోయింది? చెట్టంత మనిషిని గుద్దుతావేంటయ్యా, కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగె ఏంటి ఆంబో తట్ట పెట్టడం? కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. గుద్దింది కాక, పైగా ఉచిత సలహాలు.
ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను. లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా ప్యాంట్ చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంట్ మార్చుకోద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీసులో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇలా లాగించేద్దాం. అంతే ఉందిలే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా. బాబు ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. మీకు దోవ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే ఓకే ఓకే షూర్ సార్. ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐ ఆమ్ రాంబాబు. సరే, ఐ ఆమ్ అమితాబ్ బచ్చన్ అని లేవలు చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్. కావాలంటే చూడండి సార్. కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలారా, మంచి మార్కులు, మంచి కండక్ట్, మంచి హెల్త్, అన్ని బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకిప్పుడు 25 సంవత్సరాలు కదూ? నిన్ననే వచ్చాయి సార్. ఐ సీ. నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయిన్ రిపోర్ట్ రాసి టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో నేను చెప్పేది విను, నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పరికారం. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును నువ్వే, చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్, వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? వీడెవడరా బాబు, పొద్దున కొండతో బయలుదేరా. పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడరా. అయ్యో బాబు, అరే ఓ ఖాజా సార్, ప్రాబ్లమ్ గా అవుతారా? ఆజ్ సుబహ సుబహ మా ఆంధ్ర పోరాగాళ్ళని తిట్టేవంట ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లమ్ గా మీరే సార్ బోల్ బోలో తుమ్ బోలో మే బోలో. 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. జుబేదా లోపల? అరే ఓ జుబేదా, కడక్ అరే ఇక్కడ ఇక్కడ ఇద్దరు బాత్కులు మాట్లాడుతున్నావుగా, అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? క్యాసమజ్ రాదు బర్బాత్ గాళ్ళు అంటాయి. అరే సేట్ రెస్పెక్ట్, రెస్పెక్ట్ సే బాత్ కరో, రెస్పెక్ట్ సే బాత్ కరో. క్యూ రెస్పెక్ట్? క్యూ కి రెస్పెక్ట్ చత్రయానా? క్యూ రెస్పెక్ట్? యా. అరే ఫేస్ చూడు, ఫేస్ చూడు. షారుఖ్ ఖాన్ బహుత్ బడా హీరో బనేగా, ఆర్ ఏ హే డైరెక్టర్ మూర్తి. ఒక్క సినిమా తీయకుండానే? అరే తీస్తారు భయ్, పారిపోతారా?
అట్లా అని జైలుకు పంపుతాయి. అరే జుబేదా, కేసీ హో జుబేదా క్యూ? అరే కుచ్ నహీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా. తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్, రెంట్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ నహీ సాబ్. తుమందర చాలా ఎరా, ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా? తను ఇటుకా ఇటుకా పేర్చి పేర్చి కట్టాడు. నువ్వు ఉండు జుబేదా. జుబేదా కాదు నేను, తుమందర చాలా. నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను. అట్లాగే ఇచ్చి మంచి పేరు. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. సార్ పిత్తాబాద్ బోలే అబ్బి దేతాం, అరే అబ్బి దేతాం. పోయి ఇన్స్పెక్టర్, మై ఎంఎస్ కాజా బోల్ రహా హూ. పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణం షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి. ఆ ఇమీడియట్ 3 మంత్స్ రెంట్ లేలు మత్తానా. శుక్రియా సాబ్. తుమ్ అందర్ చలో. చలో జుబేదా. సాబ్ తుమ్ బాహర్ చలో. బుడ్డా సాలా. ఏ లేరా అయ్యా, అర్జెంట్ మిల్లు పంపించండి. ఏ రా, తూరు పొలంలో నాటకరియా. మీ నాన్నగారి ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద. చిన్నబాబు తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపడటం ఏంట్రా? భలే చెప్తురు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను, అది అప్పుడు నుంచి నా మీద పగబట్టినాను ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరాబాయ్ నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లో గెలిపోయామనుకోండి ఆకుపచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలోకి వెళ్ళిపోయామనుకోండి నీలంగా అయిపోవచ్చు, మన గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళామనుకోండి అది ముసలి పెట్టి పసుపు అయిపోరా అంటే పసుపు అయిపోవచ్చు, ఎరుపు అయిపోరా అంటే ఎరుపు అయిపోవచ్చు. ఎరుపు బలే ఫిట్ అయిపోయారా? ఏ పిల్ల రా, అయ్యగారు కొడు పట్టు. నేనా? అవు నువ్వే, తొందరగా వచ్చే టైం అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సబ్బెట్టు ఒళ్ళంతా శుభ్రంగా కడుక్కుని ఇస్త్రీ బట్టలు పెట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు, అయ్యగారు రాత్రికి వచ్చేట. మా ఇంటడేమన్నా? మీ అయ్యసంగ నేను చూసుకుంటాను కదా, నువ్వు అయ్యసంగ చూసుకో. ఏం భయపడద్దు, అంత భయమనం జరిగిపోద్ది. మనకి ఎప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కిందటి సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 475,36 అండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,300,000 రూపాయలండి. ఇకపోతే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారు? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ. ఏంట చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా, ఉప్పు లేదు చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారు అనుకోండి, ముందు గంజండి తర్వాత లడ్డు అండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు? కనపట్లేదా? ఈ బూతో తల చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అది తినండి.
నీకెన్ని సార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని, ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? వదలండి, అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేరులో తయారవుతున్నారు. నెలలో 10 రోజులు అయినా దాన్ని సంతోషంగా ఉండనీరా, మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది. అది దాని కర్మ, అలాంటి కొడుకును కన్నందుకు. దానికోసం మీరు కట్టలు కట్ట డబ్బులు ఇస్తారా? మీరు చేసే పని నాకే నచ్చలేదు. నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. కాకులను దంపవన్నా బాగానే ఉంది, ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నా. వెళ్ళి కాకుల రంగులా? నువ్వు జన్మకి పర్మిట్ కావు. ఒరే, కాకుల రంగులో ఉన్నాడని నన్ను కూడా కాల్చేసి రోయ్. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగులించుకో, ఇప్పుడు నేను.